హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఏ బ్యాంక్ రిలేటెడ్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు అయితే వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే ఎవరి దగ్గర ఏ బ్యాంక్ రిలేటెడ్ అకౌంట్ ఉంటే వెంటనే వారికి న్యూ రూల్స్ ఉన్నాయి తెలుసుకోండి ఈ న్యూ రూల్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది ఆర్బీఐ వారు ప్రతి ఒక్క బ్యాంక్ కి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందించారు ఈ ఆర్బీఐ వారు మూడు నియమాలు అందించారు వాటి వల్ల రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలా ఇబ్బంది రాకుండా వెంటనే తగ్గించే విధంగా ఉంటాయి వాటి గురించి వీడియోలో తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్తే అన్ని బ్యాంకులు కూడా ఐదు రోజులు బంద్ చేస్తారు అందులో సాటర్డే ఉంటుంది సండే కూడా ఉంటుంది అందుకే ప్రజలు అలర్ట్గా ఉండాలి మొదటి అప్డేట్ వచ్చి ఎస్బీఐ వారు గుడ్ న్యూస్ అందించారు అదేంటంటే మనం ఒక బ్యాంకు నుండి వేరే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది అలాంటివి ఏమీ లేకుండా ఎస్బీఐ వారు ఒక్క గంటలో వేరే బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తున్నారు దీనికోసం ఆన్లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేసింది దీనికోసం రిజిస్ట్రేషన్ ఐడి కావాలి కేవైసీ అప్డేట్ చేయాలి అలాంటివి ఉంటే వెంటనే వేరే బ్యాంకుకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు దీనికి ఎలాంటి ప్రాసెస్ అవసరం లేదు కొన్ని నిమిషాల్లో పని అయిపోతుంది ఇక ఇంకో అప్డేట్ వచ్చి ఎవరైతే చెక్ రిలేటెడ్ వాటిని యూజ్ చేస్తారో వాటితో మనీ విత్డ్రా చేస్తారో అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాత చెక్ బుక్లు బంద్ చేసే అవకాశం ఉంది డిసెంబర్ నెల నుండి బ్యాంకు పాత చెక్ బుక్లు యూజ్ చేయడం అందువల్ల పాత చెక్ బుక్స్ వారి వెంట కొత్తవి చేయించుకోమని మెసేజ్లు బ్యాంకు వారు సెండ్ చేస్తారు అలాగే టూ థౌజండ్ నైన్టీన్కి ముందు చెక్ బుక్స్ అన్నీ బంద్ అవుతాయి టూ థౌజండ్ ట్వంటీ చెక్ బుక్స్ రన్ అవుతాయి అలాగే ఈ చెక్ బుక్స్ వారు మళ్ళీ కొత్తవి చేయించుకోవాలి అది ఎస్బీఐ బ్యాంకు కాదు మిగిలిన అన్ని బ్యాంకులకు వర్తిస్తుంది అలాగే ఇంకో అప్డేట్ వచ్చి లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా వెంటనే ఏటీఎంల ద్వారా ఎన్నిసార్లు అయినా మనీ విత్డ్రా చేసుకోవచ్చు దానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు బ్యాంక్ వారు అన్నారు ఎందుకంటే ప్రజలకు హెల్ప్ అవుతుందని ఏ బ్యాంక్ రిలేటెడ్ ఏటీఎం నుండి విత్డ్రా చేస్తే ఛార్జీలు ఉండవు ఎస్బీఐ కానీ మినిమం ఇరవై ఐదు వేల బ్యాలెన్స్ మాత్రం మెయింటైన్ చేసుకోవాలని చెప్పింది దీనివల్ల మీ అకౌంట్ సేఫ్గా ఉంటుందని అన్నారు సో ఫ్రెండ్ చూసారిగా బ్యాంక్ రిలేటెడ్ త్రీ అప్డేట్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి